Next topic in matter around is effect of temperature. So yesterday we discussed in the previous class, that is we discussed how diffusion takes place in the gaseous diffusion will take faster than solids and liquids. If you compare solids and liquids, liquids will take the more faster diffusion. So what is the effect of temperature? Let us see that one. Effect of temperature on change of state. So అంటే ఒక మ్యాటర్ యొక్క స్టేట్ అనేది టెంపరేచర్ వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ ఉందా మారడం. సో ఫర్ దట్ వన్ యాక్టివిటీ ఇస్ దేర్, 100 గ్రామ్స్ ఐస్ బీకర్లో తీసుకోమని చెప్తున్నాడు. ఒక 100 గ్రామ్స్ ఐస్ని ఒక బీకర్లో తీసుకోమంటున్నాడు. 100 గ్రామ్స్ ఐస్ని బీకర్లో తీసుకోవాలి మనం. 100 గ్రామ్స్ ఐస్ని బీకర్లో తీసుకుంటున్నాం. ఇలాంటి బీకర్లో 100 గ్రామ్స్ ఐస్. సో ఇప్పుడు కీప్ ద బల్బ్ ఆఫ్ ల్యాబొరేటరీ థర్మోమీటర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఐస్, సెట్ అప్ ద బీకర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, నోట్ ద టెంపరేచర్, హీట్ ద బీకర్ స్లోలీ. సో ఇప్పుడు పిక్చర్లో చూపించినట్టు సెటప్ చేసుకోండి అని చెప్తున్నాడు. హీట్ చేయండి కంటిన్యూస్గా, హీట్ చేసుకుంటూ టెంపరేచర్ని నోట్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నాడు. హీట్ ద బీకర్ అండ్ స్లోలీ రికార్డ్ ద చేంజెస్ ఇన్ ద టెంపరేచర్ ఫర్ ఎవ్రీ 30 సెకండ్స్ బై స్టీరింగ్ ద ఐస్. ఐస్ క్యూబ్స్ ను కలుపుతూ టెంపరేచర్ ను నోట్ చేసుకుంటుంది అని చెప్తుంది. నౌ ప్లేస్ ద గ్లాస్ రాడ్ ఇన్ ద బీకర్ అండ్ కంటిన్యూ హీటింగ్ టిల్ వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్. ఒక గ్లాస్ రాడ్ అని పెట్టండి, మళ్ళీ దాంట్లో కంటిన్యూస్ దాంట్లో వేడి చేస్తూ ఉండండి అని చెప్తున్నాడు. టిల్ ఇట్ వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్, ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ద వాటర్ విల్ బి వేపరైజ్డ్. కొద్ది టైం కల్లా వాటర్ అంతా వేపరైజ్ అయిపోయింటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్, డస్ ద టెంపరేచర్ చేంజ్ కంటిన్యూస్లీ? Does the temperature remain constant for a while at any time during the period of heating? So first question emanadu, temperature anedi continuous ga change avutunda? Obviously answer is no ani cheppochu. Temperature anedi continuous ga change kaadu. Does the temperature remain constant for a while? Yes, kodhi shape temperature alane untundi. Ice anedi water lake marenta varaku temperature elanti readings chupichadu akadi. At what temperature does this happen? Ee temperature lo jarugutundi ani cheppu. So did you notice the changes the temperature at various stages, like just start melting, during the melting, and at completion of melt? Melting ayipoyin tarvata, so melting ayin tarvata okay temperature untundi. Melting ayin tarvata weight temperature lo reading ane changes observe cheyachamani. Malli evaporation ayin tappudu variki changes ayyuntayi. Evaporation ayin tappudu inkem changes anedi chudam. So behavior of water, strange behavior, variety behavior. Actually liquid usually expands when it is heated, but water behaves differently. Edi liquid aina gaani expand aitundi vedi chesinappudu when it is heated, but water matra ala kaadu ani cheptunnadu. Between 0 degree centigrade to 4 degree centigrade its volume shrinks. So 0 degree centigrade nunchi 4 degree centigrade lo దీని యొక్క వాల్యూమ్ ఏమైతుందంటే శ్రింక్ అవుతుంది అని చెప్తున్నాడు. వాల్యూమ్ అనేది సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ సాలిడ్ ఐస్ ఆక్యుపైస్ మోర్ వాల్యూమ్ దాన్ ద లిక్విడ్ వాటర్. సో మనము ఒక సర్టెన్ వాల్యూమ్ ఐస్ క్యూబ్స్ తీసుకుంటే, అదే వాల్యూమ్ వాటర్ తీసుకుంటే ఇది ఎక్కువ ప్లేస్ని ఆక్రమిస్తుంది. ఐస్ క్యూబ్స్ అనేది సేమ్ వాల్యూమ్ ఉన్నటువంటిది ఎక్కువ స్పేస్ని ఆక్రమించుకుంటుంది. సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ సాలిడ్ ఐస్ ఆక్యుపైస్ మోర్ దాన్ దట్ ద లిక్విడ్ వాటర్. సో దస్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఇస్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటున్నాడు, ఐస్ డెన్సిటీ లెస్ దాన్ ద వాటర్ డెన్సిటీ. ఐస్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి ఐస్ విల్ ఫ్లోట్ ఆన్ ద వాటర్. హెన్స్ ఐస్ విల్ ఫ్లోట్ ఆన్ ది వాటర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్ ఆఫ్ మెరైన్ లైఫ్ విచ్ లైవ్స్ ఇన్ ద పాండ్స్ ఇన్ ద కోల్డర్ డ్రింక్ ఏరియాస్. ఈ ఐస్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మెరైన్ లైఫ్లో. అంటే అక్వాటిక్ ఎనిమల్స్ ప్లాంట్స్ నివసించేటువంటి దానికి చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వెదర్ ఉన్నటువంటి ప్లేస్లో వాటర్ ఎట్ ద టాప్ బికమ్ కోల్డర్ అండ్ కోల్డర్ అంటిల్ ఇట్ ఫ్రీజెస్. కోల్డర్ ప్లేసెస్లో ఉన్నటువంటి దాంట్లో వాటర్ అనేది కోల్డ్గా మారిపోయి ఫ్రీజెస్ అయ్యే వరకు కోల్డర్ అండ్ కోల్డర్ అవుతుంది అండి. అంటే ఇంకా వైల్ ఐదు ఐస్ ఫ్లోట్స్ ఆన్ ద టాప్ ద ఎనిమల్స్ కంటిన్యూ టు లివ్ ఇన్ ద వాటర్ బిలో. ఐస్ ఫ్లోట్ అయిపోతుంది పైన అంతా, లోపల కింద ఉన్నటువంటి వాటర్ అలానే ఉంటాయి, కాబట్టి దాంట్లో ఉన్నటువంటి టెంపరేచర్ కానీ ఏదో అదర్ గ్యాసెస్ కానీ ఇంకా అన్నీ సేమ్ అలాగనే ఉంటాయి, ఏ ఇబ్బంది కాకుండా.
సో కాబట్టి సర్వైవల్ ఎనిమల్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ కానీ వాటి యొక్క సర్వైవ్ అనేది జరిగిపోతుంటుంది. సో విచ్ డస్ నాట్ ఫ్రీజ్ అండ్ రిమైన్స్ అట్ 4 degrees centigrade ఓన్లీ. ద ఐస్ ఆన్ ద టాప్ ఆఫ్ ది పాండ్ ఇన్సులేట్స్ వాటర్ బిలో ఇట్ అండ్ ఇట్ స్టాప్స్ ద వాటర్ ఫ్రమ్ ద లాసింగ్ ద హీట్ టు ఎయిర్. సో లోపల ఉన్నటువంటి ఐస్ కింద ఉన్నటువంటి వాటర్ అంతా దాని యొక్క హీట్ కానీ ఎయిర్ కానీ ఎలాంటిది లాస్ కాదనమాట. ఐస్ పైన ఫ్లోట్ అనేది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 degrees centigrade. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 degrees అంటే ఐస్ అనేది ఎక్కడ మెల్ట్ అవుతుంది అంటే 0 degrees centigrade లో మెల్ట్ అవుతుంది అనమాట. ద టెంపరేచర్ ఆఫ్ ది మిక్సర్ ఆఫ్ సాలిడ్ ఐస్ అండ్ లిక్విడ్ వాటర్ డస్ నాట్ చేంజ్, ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. చూడండి సాలిడ్ ఐస్ లిక్విడ్ వాటర్ రెండు కలిపినప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేది ఏం మారదు, రిమైన్స్ కాన్స్టెంట్, డస్ నాట్ చేంజ్. దిస్ టెంపరేచర్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఆ టెంపరేచర్ని మనం ఏమంటున్నాం ఇక్కడ, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటున్నాం. ద టెంపరేచర్ స్టార్ట్స్ చేంజింగ్ ఓన్లీ వెన్ ఐస్ కంప్లీట్లీ మెల్ట్స్. టెంపరేచర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చేంజ్ అవ్వడము మెల్ట్ అయిన తర్వాతనే, చేంజింగ్ ఐస్ అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాతనే టెంపరేచర్లో మార్పు రావడం జరుగుతుంది. అండ్ హీటింగ్ ద వాటర్ ఇన్ ద బీకర్ ద పార్టికల్స్ గెయిన్ ఎనర్జీ డ్యూ టు ద అడిషనల్ హీట్ ఎనర్జీ ద పార్టికల్స్ మూవ్ మోర్ ఫ్రీలీ బై ఓవర్కమింగ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. సో వాటర్ని వేడి చేయడం ద్వారా వాటర్కి వాటర్ పార్టికల్స్కి ఇంకా ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ రావడం వల్ల పార్టికల్స్ అనేటివి ఇంకా ఫ్రీగా మూవ్ అవుతాయి వాటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఓవర్కమ్ చేస్తూ. దట్ ఈస్ వై నో చేంజ్ టెంపరేచర్ విల్ అబ్జర్వ్డ్ ఆన్ దట్ స్టేజ్. ఆ స్టేజ్లో ఎలాంటి చేంజ్ జరగదు అనమాట టెంపరేచర్లో. అట్ సర్టెన్ టెంపరేచర్ ద సాలిడ్ మెల్ట్స్ ఇన్ టు లిక్విడ్. ఒక సర్టెన్ టెంపరేచర్లో ఏదో ఒక టెంపరేచర్లో సాలిడ్ అనేది లిక్విడ్లోకి మెల్ట్ అయిపోతుంది. ఏ స్పెసిఫిక్ టెంపరేచర్ అట్ విచ్ ద సాలిడ్ ఇన్ లిక్విడ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ ద మెల్టింగ్ పాయింట్. ఏ టెంపరేచర్లో అయితే స్పెసిఫిక్ టెంపరేచర్లో లిక్విడ్ సాలిడ్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయో ఒకే టెంపరేచర్ కలిగి ఉండడం దాన్ని ఏమంటున్నాం అంటే మెల్టింగ్ పాయింట్ అంటున్నాం. ఆర్ సింపుల్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ సాలిడ్ టు లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్ మెల్టింగ్ పాయింట్. ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ సాలిడ్ టు లిక్విడ్, సాలిడ్ నుంచి లిక్విడ్గా మారేటువంటి ప్రాసెస్ని ఏమంటున్నాను సాలిడ్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారే ప్రాసెస్ని ఏమంటాను అంటే మెల్టింగ్ అంటున్నాను. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డిపెండ్ ఆన్ ది స్ట్రెంత్ ఆఫ్ ది ఫోర్స్. ఒక మెల్టింగ్ పాయింట్ సబ్స్టెన్స్ యొక్క ఒక మెల్టింగ్ పాయింట్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే డిపెండ్స్ అపాన్ ద సబ్స్టెన్స్ నేచర్, డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ది ఫోర్స్, అట్రాక్షన్ అమంగ్ ద పార్టికల్స్ ఎక్సెట్రా. ఈ ప్రాపర్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ద హయ్యర్ ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అమంగ్ ద పార్టికల్స్ ద హయ్యర్ విల్ బి ద మెల్టింగ్ పాయింట్. సో ఆ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి పార్టికల్స్లో హయ్యర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే కనుక మెల్టింగ్ పాయింట్ హయ్యర్గా ఉంటుంది. ఇన్ అబో యాక్టివిటీ ద హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ఐస్ వితౌట్ షోయింగ్ ఎనీ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ యూజ్డ్ అప్ ఇన్ చేంజింగ్ ద స్టేట్ బై ఓవర్కమింగ్ ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అమంగ్ ద పార్టికల్స్. పార్టికల్స్ ఇన్ వాటర్ అట్ 0 degrees centigrade హ్యావ్ మోర్ ఎనర్జీ యాజ్ కంపేర్ టు ద పార్టికల్స్ అట్ ఐస్ అట్ ద సేమ్ టెంపరేచర్. ఐస్ పార్టికల్స్ కంటే 0 degrees centigrade ఉన్నటువంటి పార్టికల్స్ ఎక్కువ కలిగి ఉన్నటువంటిది వాటర్లో అని చెప్తున్నాడు, వాటర్ పార్టికల్స్. బికాస్ ద పార్టికల్స్ ఇన్ వాటర్ అబ్జార్బ్ హీట్ ఎనర్జీ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ ఐస్ టు లిక్విడ్ వాటర్. సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమాంగ్ ద పార్టికల్స్ టు చేంజ్ ద స్టేట్ ఈస్ గివెన్ బై ద లేటెంట్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద 1 kg ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇన్ టు లిక్విడ్. 1 kg సాలిడ్ని కంప్లీట్గా లిక్విడ్లోకి మార్చడానికి ఎంత హీట్ కావాలనో దాన్నే ఏమంటున్నాడంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ లేటెంట్ ఫ్యూజన్. సో లేటెంట్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఈజ్ 80 kcal పర్ గ్రామ్ వస్తుంది. సో ఆన్ సప్లైయింగ్ హీట్ ఎనర్జీ టు ద వాటర్ పార్టికల్స్ ద స్టార్టింగ్ మూవింగ్ ఫాస్టర్. సో హీట్ ఎనర్జీని మనం వాటర్కి సప్లై చేయడం ద్వారా అట్ సర్టన్ టెంపరేచర్ ద పార్టికల్స్ హ్యావ్ ఇనఫ్ ఎనర్జీ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమాంగ్ ద పార్టికల్స్ అండ్ ద లిక్విడ్ స్టార్ట్ చేంజింగ్ టు ద గ్యాస్. సో కొంత సమయం టెంపరేచర్ ఇచ్చిన తర్వాత బాయిల్ అవుతుంటుంది.
So certain temperature degree at particles lo free space vachestundi, free place ichindi vaadu overcome the force between the particles. Water particles madhyalo force of attraction anadu untundi, adi overcome aipothundi manam heat cheyadam valla. So eppudaithe overcome aitundo automatically water particles anadi evaporate aipothayi, changing into the gas, gas like maaripothayi. The temperature at which the liquid starts boiling at the atmosphere pressure is known as boiling point. ये टेंपरेचर अच्छे लिक्विड ये टेंपरेचर वे लिक्विड अने बॉइलिंग मारपोतो दाने अट्मास्फेरिक प्रेजर बॉइलिंग पॉइंट ये टेंपरेचर दरते लिक्विड अने बॉइलिंग दाने बॉइलिंग पॉइंट सो मोस्ट इंपॉर्टेंट बॉइलिंग पॉइंट ऑफ वाटर इज 100 डिग्री सेंटीग्रेड बॉइलिंग पॉइंट ऑफ वाटर इज 100 डिग्री सेंटीग्रेड बॉइलिंग पॉइंट ऑफ वाटर इज 100 degrees centigrade. Boiling point of water is 100. Melting point of ice is 0 degrees centigrade. Boiling point of water is 100 degrees centigrade. So particles in water vapor at 100 degrees centigrade have more energy than the particles in liquid water at the same temperature. So then ikkada particles in water vapor, evapor gas lo unnatundi 100 degrees centigrade temperature daggara vapor lo unnatundi particles energy वाटर टेंपरेचर सेम टेंपरेचर वाटर पार्टिकल्स एनर्जी चूस्ते गैस पार्टिकल्स एनर्जी उठाई दैट इज बिकॉज पार्टिकल्स इन वाटर वेपर हैव अब्सॉर्ब्ड एडिशनल एनर्जी इन द फॉर्म ऑफ द लेटेंट हीट ऑफ वेपोराइजेशन सो कैन इन्फर दैट वन स्टेट ऑफ मैटर कैन बी चेंज्ड इनटू अनदर स्टेट बाय अब्सॉर्बिंग गिविंग आउट हीट एनर्जी हीट एनर्जी इवडन द्वारा लेदा तीसुकोवडन द्वारा ओक स्टेट लो उन्नटुवंटि मैटर इंको स्टेट मारतुंदी मन इंदाक चेंज आफ् टेंपरेचर अंटुन्नाम अंटे टेंपरेचर इवडं द्वारा ओक स्टेट लो उन्नटुवंटि मैटर इंको स्टेट मारतुंदी नाउ वी हैव लर्न्ड दैट सब्सटेंस अराउंड अस चेंज स्टेट फ्रम सालिड टू लिक्विड आर फ्रम लिक्विड टू गैस अंड सप्लाइंग आफ् हीट हीट ने सप्लाई चेयडं द्वारा सब्सटेंस अनेदी सालिड नुंचि लिक्विड लैकि मारोच्चु सालिड टू लिक्विड लैकि मारोच्चु लिक्विड नुंचि मल्ली इक्कडिकि गैस लेके मारच्छ बट देर आर सम सब्सटेंसेस दैट चेंज डायरेक्टली फ्रॉम सॉलिड टू स्टेट गैसेस स्टेट एंड वाइस वर्सा विदाउट पासिंग थ्रू द लिक्विड स्टेट सो वी विल रीड अबाउट द सब्लिमेशन विच इज ऑन सच चेंज ऑलरेडी वी रीड सब्लिमेशन अंटे कोन्नी कोन्नी सार्लु ओक सब्सटेंस अनेदी सॉलिड नुंचि डायरेक्ट गा गैस लेके मारिपोतुंदी विदाउट चेंजिंग इट द लिक्विड लिक्विड लेके राकुंडा डायरेक्ट गा गैस लेके पोतुंदी अंटुन्नाडु सो दैट इज सब्लिमेशन मेथड सो ఇక్కడ ఇంకొక యూనిట్ ఉంది టెంపరేచర్ మెజర్మెంట్ చేయడానికి కెల్విన్స్ టెంపరేచర్ కెన్ బి మెజర్డ్ ఇన్ కెల్విన్ సో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్ అంటే సెంటీగ్రేడ్ లో చెప్తే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దానికి ఈక్వల్ కెల్విన్స్ లో అయితే 273 కెల్విన్స్ అన్నమాట సో నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్ లెట్ us see దట్